దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి, మన జీవితాలు బాగుపడాలి, పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, మోదీజీ కా సందేశ్ హై కి వికసిత్ భారత్ కే లియే యహీ సమయ్ హై, సహీ సమయ్ హై. నేను చెప్తున్నాను, మై కహనా చాహతా హూం కి దేశ్ కో సహీ సమయ్ మే మోదీజీ జైసా సహీ నేతా మిలా హై, ఆప్కి పూరి కోషిషో మే హమ్ ఆప్కే సాత్ రహెంగే, ఏ హమారా వాదా హై. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం, ఇప్పటికే జరుగుతా ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్ గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది, రాష్ట్రంలో సమస్యలున్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్లని సమస్యల్ని అధిగమించాం, నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం.